జగిత్యాల జిల్లా ధర్మపురిలో డబుల్ బెడ్రూమ్ పథకం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హోంమంత్రి మహబూబ్ అలీ, మంత్రి కేటీఆర్ హాజరవగా కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు ఎమ్మెల్సీలు ఎల్ రమణ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రక్సింగి రవిశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. संजय गारिश्रम मंत्री मन रामण ना इपटे मन मुख्यमंत्री गारु जी रईस मिल జరగడ ఉర్రక్మన్ రాదువా ఎందుకే ఎనకల ఉర్రక్మన్ జర ఎందుకు లొల్ల ఎందుకు ఎనక ఆపుతమి ఏందో చూడు పరిశ్రమ చూడు 24 గంటల కరెంటు యాడొస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం ఉంది నేను ఒకటే అడుగుతున్నా ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు వెంకటరెడ్డి గారు అయ్యానికి అనుమానం ఎక్కున్నది కరెంట్ వస్తుందా లేదా అని ఒక పని చేయండి మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ బస్సులు మేమే పెడతాం इंतजाम मत मेमेस्त भूवगूड मेमेड़ता बस एक्कुंड्री जगित्याल निजकवर्ग ऊरकोस्तारो ये टाइम को वस्तारो दिनला अंदर रनरी वी वरस लाइन गटी निलवाड़ी गट करंट तीगल पट्टी करंट वस्तो लेदो मीके अर्थम दरिद्रम हो राष्ट्रा की देशा नाव कड़ता वीलू करंट माटे सिपाहीला कांग्रेस वो सिग्गुंदा एमना మాట్లాడతందుకు ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో కరెంట్ అవస్థ ఎంత ఉండే ఎంత గోస ఉండే కరెంటుకు ఇదే జగిత్యాలలో చెల్గల్లనో అంతర్గాములనో ఎవలన్న మన కుటుంబంలో ఒక సభ్యుడో లేదా కులంలో ఒక పెద్ద మనిషో ఊళ్ళో ఒక పెద్ద మనిషో చచ్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో ఎట్లుండే పరిస్థితి అన్నాడు మనం కదా ఫోన్ చేద్దుము అన్నా కరెంటోలకు ఫోన్ చేసి అన్నా మా కుల పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే బైకాడికి పోతున్నాం ఆడ కరెంట్ లేదు స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇళ్ళలకు రానియరు ఒక 20 నిమిషాలు కరెంట్ ఇయన్నా అని బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకొని గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్రమైంది అన్నాడు తప్పకుండా చేస్తాం మళ్ళా అన్నని గెలిపియండి మళ్ళా 70,000 మెజారిటీ తోని గెలిపిచ్చి శాసనసభకు పంపండి తప్పకుండా చేసిచ్చే బాధ్యత మాది ఒకసారి గెలిపిస్తేనే జిల్లా వచ్చింది ఒకసారి గెలిపిస్తేనే మెడికల్ కాలేజ్ వచ్చింది ఒకసారి గెలిపిస్తేనే ఎస్పీ కార్యాలయం వచ్చింది మొత్తం జిల్లా కేంద్రంగా అన్ని హంగులు వచ్చాయి రెండోసారి గెలిస్తే ఏమేం జరుగుతాయో ఒకసారి ఊహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేద్దాం దాంతో పాటు ఇక్కడ ఉన్న మామిడి రైతులు ఇక్కడ మామిడి పంట బాగా పండుతది బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు నేను మీ అందరికీ కూడా వాగ్దానం ఇస్తా ఉన్నా సంజయనని గెలిపియండి శాసనసభకు తిరిగి పంపియండి ఇక్కడికి చిన్న చితక కంపెనీ కాదు పెప్సీ గాని కోకాకోలా గాని ఈ రెండిట్లో ఏదో ఒక కంపెనీని తీసుకొచ్చి మామిడి రైతులకు మేల్ చేసే బాధ్యత నాది ఈ రెండిట్లో ఏదో కంపెనీని తీసుకొస్తా తప్పకుండా మామిడి రైతులకు మేల్ చేసే బాధ్యత నాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో వరి పండించే రైతులు బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఒకనాడు ఎట్లా ఉంటుండే యుద్ధాలు మొత్తం ఎస్ఆర్ఎస్పి కాల్వ మీద ఆడికెళ్ళి ఈడి దాకా మోటార్లు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి కరెంట్ వాళ్ళు ఆ లైన్లు గోష్పారేసి వైర్లు గోష్పారేసి మోటార్ల ననాడు కాలువలో నూకిన రోజులు ఒక్కసారి యాద్ చేసుకోండి నేను చెప్పేది వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో జీవన్ రెడ్డి గారికి నవడేటట్టు గట్టిగా ఒక్కసారి బుద్ధి చెప్పండి ఇయాల ఉందా పరిస్థితి ఎన్ని మోటార్లు పెట్టినా ఎంత కరెంట్ పెట్టి ఎంత గుంజుకున్నా నీళ్ళను అడిగేటోళ్ళు ఉన్నారా ఇయాల కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్ వస్తున్నదా లేదా గట్టిగా చప్పట్లతో ఒకసారి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళకు అనుమానాలు ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకు అనుమానాలు ఎక్కువ నిన్నమొన్న ఒక ఆయన అంటాండు కాంగ్రెస్ ఎంపీ యాడొస్తుందా దా మన కరెంట్ యాడొస్తుంది వస్తలేదు సీదా తీసుకుపోయిండు నూకపల్లిలో కట్టిన కేసీఆర్ నగర్కి అక్కడ 4500 ఇండ్లు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో లేవు స్మా నియోజకవర్గం సిరిసిల్లలో లేవు సిద్దిపేటలో లేవు ఆఖరికి మీ మంత్రి గారి నియోజకవర్గం ధర్మపురిలో కూడా ఇంత పెద్ద కాలనీ లేదు
ఇలా రాష్ట్రం మొత్తంలోనే అతి పెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ ఎక్కడ ఉంది హైదరాబాద్ బయట అంటే మీ జగిత్యాలలో ఉన్నది మీ నియోజకవర్గంలో ఉన్నది అది మీ ఎమ్మెల్యే గారి పనితీరుకు నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా చెప్తున్నా కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు ఫరక్ ఏంది అంటే కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు తేడా ఏందంటే మీరు ఆ నూకపల్లిల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకాడికి పోయేటప్పుడు కేసీఆర్ నగర్ కోయేటప్పుడు ముంగట మీకు కొన్ని డబ్బా ఇండ్లు కనబడతాయి ఇందిరమ్మ ఇండ్లు నాలుగైదు డబ్బా ఇండ్లు ఆడాడ కట్టిండ్రు అవి ఆడనే ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరుకు నిదర్శనం ఆ డబ్బా ఇండ్లు కేసీఆర్ గవర్నమెంట్ పనితీరుకు నిదర్శనం ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరి కోటేయాలే ఎందుకు కోటేయాలని ఆలోచించే ముందు ఒక్కసారి ఆ కాలనీకి పోయిరండి ఆడ పోయినాక మీకే అర్థమవుతుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండే బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుండే అనేది ఆడికెళ్ళి సీదా వాపస్ వచ్చినాం గౌరవ హోంమంత్రి గారి చేతుల మీదుగా బ్రహ్మాండంగా ఈరోజు జిల్లా ఎస్పీ ఆఫీసు ఇక్కడనే మీ జగిత్యాలలోనే పెట్టుకొని దాన్ని కూడా చక్కగా ప్రారంభం చేసుకున్నాం ఆడికెళ్ళి మార్కెట్ ప్రారంభం చేసుకున్నాం ఆడికెళ్ళి సీదా ఇడికి వచ్చినాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమని అడుగుతా ఉన్నా ఇదివరకు ఇక్కడ పనిచేసిన వ్యక్తులు మరి ఇక్కడ నుంచి మంత్రిగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాని పనులు ఒక ఎమ్మెల్యేగా ఈరోజు గౌరవనీయులు సంజయ్ గారు చేసిండనే మాట వాస్తవమా కాదా ఆలోచించండి వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు కూడా జగిత్యాల జిల్లా గాలే వాళ్ళు మంత్రి పదవి వెలగబెట్టినప్పుడు కూడా జగిత్యాల జిల్లా గాలే మీరు ఎస్పీని కలవాలన్నా కలెక్టర్ను కలవాలన్నా జిల్లా అధికారులను కలవాలన్నా జిల్లా పరిషత్కు పోవాలన్నా కరీంనగర్కు 40-50 కిలోమీటర్లు ఆనాడు పోయేది మీరు ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా కలెక్టర్ను మీ ముంగటనే తెచ్చి కూర్చోబెట్టిండు కేసీఆర్ గారు ఎస్పీ గారిని మీ ముంగటికే జగిత్యాలకే తెచ్చి మీకోసం కూర్చోబెట్టిండు జిల్లా అధికారులందరికీ ఇలా జగిత్యాల ప్రజలకు అందుబాటులో జగిత్యాల పట్టణంలో అత్యాధునికంగా బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కట్టి మొత్తం జిల్లా అధికారులు పెన్షన్ కావాలన్నా కార్డు కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఏది కావాలన్నా జిల్లా అధికారులు మొత్తం జగిత్యాలలోనే ఇవాళ మీకు అందుబాటులో ఉన్నారు కరీంనగర్కు పోయే అవసరం కానీ ఆ కర్మ కానీ ఇక మీకు లేదు ఎంతో దూరం పోయి తిప్పలు పడి ఒక దినమంతా ఖరాబు చేసుకొని ఆగమయ్యే పరిస్థితి లేదు జై తెలంగాణ జగిత్యాలలో జై తెలంగాణ అంటే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైందనే విధంగా గ్రౌండ్ దద్దరిల్లాల జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు పోయిన ఎన్నికల్లో మీరు 60,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు 24 గంటలు పనిచేస్తూ జగిత్యాలలోనే నివాసం ఉంటూ 24 గంటలు మీకోసం కష్టపడే సౌమ్యుడు మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఎస్సీ డెవలప్మెంట్ మరియు మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు అన్న ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు శ్రీ కొప్పుల ఈశ్వరన్న గారు గౌరవనీయులైన హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మీ అందరికీ ఆప్తులు ఉద్యమ కాలంలో ఎన్నో సందర్భాల్లో జగిత్యాలకు కూడా విచ్చేసి మీ అందరికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చిన గౌరవ రాష్ట్ర హోం మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ సుపరిచితులు ఇప్పటిదాకా తన మాటతో మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచిన అన్న ఎల్ రమణ గారు గౌరవనీయులు ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుట్ల శాసనసభ్యులు సీనియర్ నాయకులు పెద్దలు మా అందరికీ ఆప్తులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు గౌరవనీయులైన చొప్పదండి శాసనసభ్యులు ఈరోజు మరి మనందరి కోసం జగిత్యాల పట్టణంలో ఉండే పేదల కోసం నూకపల్లిలో ఇండ్ల నిర్మాణానికి సహకరించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ సుంకే రవిశంకర్ అన్న గారు చీఫ్ విప్ గారు మన శాసన మండలిలో పెద్దలు శ్రీ భానుప్రసాద్ రావు గారు గౌరవనీయులు మా తమ్ముడు చెన్నూరు శాసనసభ్యుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ మా తమ్ముడు ఒకసారి లేచి దండం పెట్టుకుతాము శ్రీ బాల్క సుమన్ గారు
గౌరవనీయులు. ఇక్కడనే పుట్టి పెరిగినటువంటి ఈ మట్టి బిడ్డ మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారు. వారు సేవా నిరతి కలిగినటువంటి వ్యక్తి. అదే విధంగా వారు డాక్టర్గా ఉండడమే కాకుండా లక్షలాది మందికి మరి వారి యొక్క కంటి ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించినటువంటి ఒక ప్రముఖ డాక్టర్. మరి ఇటువంటి సేవాభావం కలిగినటువంటి నాయకులు. అదే విధంగా ప్రజల శ్రేయస్సు కోరేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసమే ఉంటున్నటువంటి మంత్రివర్యులు, మరి వీరందరూ ఉండే మరి మన యొక్క భవిష్యత్తు. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వచ్చిందో మనందరికీ తెలుసు. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లలో మీ అందరి దీవన, మీ అందరి సహకారం, మీ అందరి మద్దతు తప్పకుండా డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అందించాలని. వారు గెలిచినట్టయితే ఈ ప్రాంతంలో రావాల్సినటువంటి ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా, అదేవిధంగా కేటీఆర్ గారి ద్వారా ఇక్కడ మరి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సవ్యంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.